ఈ యొక్క ఎపిసోడ్ ఇన్సులిన్ పంప్ గురించి చెప్పుకునేటువంటి సెకండ్ ఎపిసోడ్. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో ఇన్సులిన్ పంప్ గురించి కాసేపు చర్చించుకున్నాం. ఈ ఇన్సులిన్ పంప్ దేనికి ఉపయోగపడుతుంది, ఎవరిలో వాడుకోవచ్చు, ఇది అసలు ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాసా కాదా లాంటి విషయాలు మీతో చర్చించాను ఆ పర్టికులర్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు మీతో చర్చిస్తానికి ఇష్టపడుతున్నాను. ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్. ఈ యొక్క ఇన్సులిన్ పంప్ అనేది వేసుకుని మన దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే అది ఎక్సర్సైజ్ కావచ్చు, స్నానం చేయటం కావచ్చు, స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం లాంటి హాబీ ఉంటే అది చేయటం కావచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క చిన్న ట్యూబ్ ఏదైతే ఉందో, క్యాథెటర్ ఏదైతే ఉందో, అది ఊడిపోకుండా చూసుకోవాలి. అది కనుక ఊడిపోయినట్లయితే కనుక సమస్యలు వస్తాయి. అది ఆ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి, లేనట్లయితే లోకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇవే కాకుండా ఆ ఇన్సులిన్ పంప్లో ఇన్సులిన్ కూడా ఆ యొక్క అందులోని నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మనం ఇన్సులిన్ పంప్ను కూడా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, దాన్ని కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవే కాకుండా ఆ ట్యూబ్స్, అలానే ఆ యొక్క నీడిల్ ఏదైతే ఉందో, లేకపోతే అట్లనే ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో, వాటిని టైంకి టైం రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. వీటిని కన్జ్యూమబుల్స్ అని చెప్తూ ఉంటాం. అందులో వాడేటువంటి ఇన్సులిన్ ఏంటంటే మనం షార్ట్ యాక్టింగ్ అనలాగ్ ఇన్సులిన్ మాత్రమే వాడతాం. నో, అది ఏంటనేది మీ డాక్టర్ గారు మీతో చర్చించి మీకు చెప్పగలుగుతారు. అట్లానే ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఇన్సులిన్ పంప్ని ఆపేయకూడదు. దాంట్లో రెండు రకాలైనటువంటి రేట్స్ యూజువల్గా ఉంటాయి. ఇంకా సొఫిస్టికేటెడ్గా కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి బేసిక్స్ మాత్రమే మీతో చర్చిస్తున్నాను. బేసల్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, అట్లానే బోలసెస్ అనేవి ఉంటాయి. బేసల్ రేట్ అంటే ఏంటంటే మన యొక్క శరీరంలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటం కోసం ఒక కంటిన్యూస్ బేసల్ రేట్ ఏదైతే ఉందో అది 0.2 యూనిట్స్ పర్ అవర్ కావచ్చు, 0.3 కావచ్చు, 0.4 కావచ్చు. ఈ బేసల్ రేట్ని రోజు మొత్తం ఒకేలా పెట్టుకోవచ్చు, లేదా రాత్రిపూట్లు తక్కువగా పెట్టుకోవచ్చు, లేదా లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక రోజులో ఇంకెప్పుడన్నా అవుతుంటే కనుక ఆ సమయంలో కూడా దాన్ని తగ్గించుకోవచ్చు. ఇట్లా మనం ఆ బేసల్ రేట్ని రకరకాలుగా పెట్టుకునేటువంటి సౌలభ్యం ఇన్సులిన్ పంపులో ఉంది. అదే కాకుండా మనం ఆహారం తిన్న ప్రతిసారి బోలస్ కింద, అది పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా ఇచ్చుకుంటానికి బోలసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సుమారు 8 యూనిట్లు, 6 యూనిట్లు, 10 యూనిట్లు, 15 యూనిట్లు మన యొక్క ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ని బట్టి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని బట్టి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ని కానీ లేకపోతే గ్లూకోమీటర్ని కానీ వాడుకుని మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ పంపును కనుక వాడినట్లయితే మనకి సరైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా గ్లూకోమీటర్ రీడింగ్ సరిగ్గా తీయకుండా, సిజిఎంఎస్ లాంటివి వాడకుండా, మేము ఇన్సులిన్ పంప్ వాడుతున్నామండి, మాకు ఎలాంటి బెనిఫిట్ కలగట్లేదు, మాకు ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ లోగా అవుతున్నాయి, లేకపోతే హెచ్బిఎంసీ కంట్రోల్ కావట్లేదంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ది యూజర్. కాబట్టి మీరు కనుక ఇన్సులిన్ పంప్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క గ్లూకోజ్ రీడింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది తెలుసుకున్నట్లయితే కనుక మీకు ఇన్సులిన్ పంప్ సరిగ్గా ఉపయోగపడదు. కాబట్టి మీరు సరిగ్గా ఇన్సులిన్ పంప్ను వాడుకోవాలి అని అంటే దాని గురించి మీరు సరిగ్గా తెలుసుకోవాలి, దాని గురించి కూలంకషంగా మీరు డిస్కస్ చేయాలి, కార్బోహైడ్రేట్ కౌంటింగ్ గురించి కూడా తెలుసుకుంటేనే మీకు ఈ యొక్క ఇన్సులిన్ పంప్ గురించి మ్యాక్సిమం బెనిఫిట్ లభిస్తుంది. కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఎండోక్రినాలజిస్ట్ కానీ సీనియర్ డయాబెటీస్ గురించి ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్ గారిని కానీ సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు తెలియజెప్పగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.